Welcome to Srinu the Traveler. Welcome to Srinu the Wonder. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఆశ్రమ ముసుగు లోపల ఆర్థిక దడ. ఒక రకంగా ఇది దోపిడీ అని చెప్పవచ్చు. ఎంతో పేరు ప్రకాశించినటువంటి ఒక మంత్ర సత్రాజు గారి యొక్క ఆశ్రమం లోపల ట్రీట్మెంట్ పేరు పైన అదేవిధంగా సేవా పరిపాలనటువంటి ఒక దోపిడీ విధానం ఈ విధంగా ఉంది. ఈ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ పేరు పైన డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాజానికి ఇది ఎంతవరకు న్యాయమైనటువంటిది, అదేవిధంగా దీని గురించి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. దీనిపైన మీ కామెంట్ పైన మీ అభిప్రాయం ఇవ్వమని కోరుకుంటూ థ్యాంక్ యూ. గో ఆన్ వాచింగ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైన వ్యక్తిగా పేరు పొందినటువంటి మంత్రి సత్యనాథు గారి ఆశ్రమంలో ఉన్నటువంటి మనందరికీ ఒళ్ళు గుగురు పొడిచేటువంటి అక్కడ రేట్లు మనం చూద్దాం. ఎందుకంటే మీరు గమనించినట్లయితే మంత్రి సత్యనాథ ఆశ్రమం లోపల యోగా, అదేవిధంగా ఆహారము, ఇటువంటి విషయాల లోపల శిక్షణ ఇస్తారని చెప్పి శరీరంలో రుగ్మతను తొలగిస్తారనేటువంటి ఒక మంచి ఆలోచనతో చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా నార్త్ సైడ్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి తమ యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మరి నిజానికి ఒక 5-స్టార్ హోటల్లో లేనటువంటి ఒక రేట్లు అక్కడ నేను చూశాను. ఎందుకంటే మా ఒక మిత్రుడికి తనకు ఉన్నటువంటి అనారోగ్య కారణాన్ని బట్టి మరి మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో అతను జాయిన్ చేయాలనుకున్నాను. చూస్తే కళ్ళు బయలుగా ఉంటాయి. మరి ఎందుకు చెప్తున్నా అట్లా అంటే, నానేసి ఒక్క వ్యక్తికి 15 రోజులకు 35,000 రూపాయలు, అంటే దాదాపు 2,000 కంటే మించి. అదేవిధంగా ఏసీలో అయితే 15 రోజులకు 45,000 రూపాయలు ఇంట్లో రెట్టున్నాయి. అంటే 45,000 అంటే రోజుకు 3,000 రూపాయలు. 5-స్టార్ హోటల్లో ఒక వ్యక్తి 2 సార్లు భోజనం చేసినా 500 రూపాయలు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ 1,000 రూపాయలు తీసుకోండి, 2,000 రూపాయలు, అంటే 45,000 రూపాయలు వసూలు చేయడం అనేటువంటి ఎంతవరకు కరెక్ట్. అదేవిధంగా నానేసి కపుల్ ఇద్దరు 15 రోజులకు వస్తే ఒక మనిషికి 25,000 రూపాయలు. అదేవిధంగా ఏసీ కపుల్ ఇద్దరు వస్తే పెద్ద మనిషికి 34,000 రూపాయలు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, నానేసి డబుల్ షేరింగ్లో ఉన్న దీంట్లో షేరింగ్లో కూడా 15 రోజులకు 26,000 రూపాయలు, ముగ్గురు షేరింగ్లకు 25,000 రూపాయలు, 4 షేరింగ్లకు 24,000 రూపాయలు. అంటే ఇది కంప్లీట్గా ఒక కమర్షియల్ బిజినెస్ మాదిరిగా మారిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అంటే, ఒకవేళ ఏసీ సూట్ స్పెషల్ సూట్ కూడా ఉంది అక్కడ, అది 15 రోజులకు 90,000 రూపాయలు, అంటే రోజుకు 6,000 రూపాయలు. అయ్యా మంత్రి సత్యనారాయణ గారు, మీరంటే సమాజం లోపల గొప్ప గౌరవం ఉంది. ఇటువంటి మీరు కొంతమంది అయినా పేదలకు సహాయం చేసేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, మీరు ఇచ్చేటువంటి ప్రసంగాల ద్వారా కానీ, అదేవిధంగా మీ యొక్క ఆశ్రమం ద్వారా కానీ మీకు ఎన్నో డబ్బులు వస్తున్నాయి. అటువంటిప్పుడు మీరు కొంతమంది అయినా కూడా పేదలకు ఉచితంగా ఎందుకు చేయవద్దు? ఆ డబ్బు దాన్ని ఎందుకు తగ్గించవద్దు? ఇది మీ దృష్టికి రావడం లేదా? అంటే ఎవరైనా పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేక, అక్కడ ట్రీట్మెంట్ భరించలేక, లక్షల రూపాయలు కట్టలేక తన ఆరోగ్యంలో ఇబ్బంది పడుతూనే ఇక్కడికి మీ ఆశ్రమంలోకి రావడానికి ప్రయత్నిస్తుంటాడు. మరి అటువంటి రావడానికి ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి ఒక గొప్ప సహాయం ఏంటి అంటే, కనీసం మినిమం రోజుకు 2,000 రూపాయలు. మరి రోజు 2,000 రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి వ్యక్తి కానీ మధ్యతరగతి వ్యక్తి కానీ కట్టగలుగుతాడు. మరి ఇటువంటి సమయం లోపల మరి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి ఒక మేలేంటిది? ఎందుకంటే మీరు కూడా ప్రభుత్వం ద్వారా ఎన్నో రాయితీలు పొందుతున్నారు, ల్యాండ్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ. మరి మీరు కూడా పేద తరగతి నుంచి మధ్యతరగతి నుంచి మాత్రమే రావడం జరిగింది. మరి మధ్యతరగతి నుంచి వచ్చిన భీమల్ని నమ్ముకొని, అంటే మీ యొక్క వైద్య విధానం నమ్ముకొని, ఏదైతే నేచురోపతి అయినటువంటి వైద్య విధానం ఉందో ఆ వైద్య విధానం నమ్ముకొని, ఇక్కడ ఎటువంటి మందులు లేకుండా ట్రీట్మెంట్ లభిస్తున్నటువంటి విషయాన్ని నమ్ముకొని పేదలందరూ ఇక్కడ రావడానికి సిద్ధపడుతున్నారు. అటువంటిప్పుడు మీరు మామూలు ప్రజలకు, అంటే పేద వాళ్లకు ఒక 500 రూపాయలకు ఒక రోజుకు పెడితే ఏం పోయింది? అంటే ఒక 10,000 రూపాయలు మీరు ఛార్జ్ చేస్తే ఏం పోయింది? దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటిది? ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. ఎందుకంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, ఒక మంచి పేరు కూడా ముఖ్యం.
మరి దీనివల్ల నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, కొంతమంది సరే మీరు డబ్బున్న వాళ్ళకు సూట్లు బుక్ చేయండి, ఏసీ రూమ్లు అరేంజ్ చేయండి, ఇంకేదో సౌకర్యాలు కల్పించండి. మరి దీంట్లో ఏసీ బుక్ చేసి రూమ్లో ఉన్న వాళ్ళకు నేచర్ అయినటువంటి ఎక్కడ లభిస్తుంది వాళ్ళకు? ప్రకృతి గాలి ఎట్లా లభిస్తుంది? వాళ్ళు వచ్చేది నేచర్ క్యూర్ లోపల, అంటే ప్రకృతి విధానం లోపల వాళ్ళు పట్టిస్రా కానీ ఇక ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ. మరి వాళ్ళకు ఏసీ రూమ్లు ఎందుకు అలాంటి చేస్తున్నారు? మరి ఏసీ రూమ్లు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు దాని ద్వారా ఏ బాధితారో ఆరోగ్యాన్ని పొందగలుగుతారా? ఆ విషయం అని మీకు తెలుసా తెలియదా? అయ్యా మీరు నేను కోరుకునేంటే దయచేసి మీరు రేటు తగ్గించాలి. సరే డబ్బున్న వాళ్ళకు వాళ్ళకు ఎక్కువ రేటు ఇచ్చుకున్న పనులే కానీ కొంతమంది అయినా పేదవాళ్ళకు ఉచిత సహాయం లేదా తక్కువ రేట్ లోపల సహాయం ఇవ్వాలని నేను ప్రజలకు డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు షుగర్ బీపీ అదేవిధంగా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అదేవిధంగా పక్షవాతం లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేక డబ్బులు పెట్టలేకనే ఇబ్బంది పడుతూనే మీ వైపు చూస్తున్నారు. మరి మీ వైపు చూసేటువంటి వాళ్లకు మీరు చేసేటువంటి మేలు ఏంటిది, సహాయం ఏంటిది? కానీ ఇప్పటికైనా కూడా మీరు ఎంతో అనుభవజ్ఞులు సీనియర్ వ్యక్తులు, పూర్వకాలం లోపల ఎంతోమంది మీరు గోకరాజు గంగరాజు అనేటువంటి పేరు పెట్టుకుంటారు. గోకరాజు గంగరాజు గారి పేరు తనకి సాధ్యత కల్పించండి. ఇంత ఆశ్రమం ఉంది, ఇంత వ్యవహారం ఉంది, ఇంత కార్పొరేట్ వ్యవహారం ఉంది, వాళ్ళందరికీ కూడా వీరేంత మంది కొంతమందికైనా కూడా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ విధంగా ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి కల్పించేందుకు మరొకసారి నేను బాధపడుతూనే, ఎందుకంటే మీలాంటి పెద్దల్ని విమర్శించిన ఉద్దేశం కాదు. కానీ ఇలా ఈ వీడియో వల్ల కొంతమంది అయినా కూడా పేదలకు సహాయం అందుతుందని చెప్పి చూడండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి గమనించే వాళ్ళకు ఉచితంగా ఇవ్వండి. డబ్బున్న వాళ్ళకు ఉచితంగా ఇవ్వండి అనడం లేదు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎట్లయినా కూడా పెట్టుకోగలుగుతారు, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిపరచుకోగలుగుతారు. కానీ ఎవరైనా పేదవాళ్ళకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని కన్సల్ట్ చేయండి, వాళ్ళకు ఉచితంగా కూడా వైద్యం ఇవ్వండి లేదా తక్కువ రేట్లో కూడా వైద్యం ఇవ్వమని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, మరి ఈ విధంగా ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క మిత్రులు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని నాతో సపోర్ట్ చేసేవాళ్ళు కానీ నాతో అపోజ్ చేసేవాళ్ళు కానీ మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపమని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, మరి ఇటువంటి మరికొన్ని వీడియోల కొరకు మీ స్నేహితులు పడ్డాను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.